హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. బుల్లితెరపై క్రేజ్ ఉన్న సీనియర్ యాంకర్లలో ఝాన్సీ ఒకరు. ఝాన్సీ యాంకరింగ్తో పాటు పలు సినిమాల్లో నటిస్తూ మంచి పేరు తెచ్చుకుంటోంది. సుమా తర్వాత అంతలా ప్రేక్షకులను అలరిస్తున్న యాంకర్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఝాన్సీని అంటారు మన బుల్లితెర ప్రేక్షకులు. అనసూయ, రష్మి, శ్రీముఖి, వర్షిణి లాంటి ఎంతమంది కొత్త యాంకర్లు వచ్చినా సుమా, ఝాన్సీ, ఉదయ్ భానుల లాంటి సీనియర్ యాంకర్స్ ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. వీరి కోసం కొత్త షోలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈవెంట్లు, టీవీ షోలతో బిజీగా ఉంటున్న ఝాన్సీ మరో కొత్త షోతో త్వరలో ప్రేక్షకులను పలకరించనున్నారు. ఆ కార్యక్రమం పేరు పెద్దలకు మాత్రమే. తాజాగా ఓటీవీ షోలో పాల్గొన్న ఝాన్సీ రాబోయే తన కొత్త కార్యక్రమం గురించి చెప్పారు. ఇక పెద్దలకు మాత్రమే కార్యక్రమం అందరూ అనుకునే ప్రాజెక్ట్ కాదని చెప్పి ఆశ్చర్యపరిచారు. టీవీ వెబ్ సిరీస్ లు వచ్చాక అడల్ట్ కంటెంట్ అనగానే రొమాన్స్, హింస, క్రైమ్ వీటి చుట్టూ కథలు అల్లేస్తున్నారు. అయితే వాటిని మించి మరో సబ్జెక్ట్ ఉందని దాన్ని తన కొత్త కార్యక్రమంలో సృష్టిస్తున్నట్లు తెలిపారు. మనం పెరిగి పెద్దవుతున్న క్రమంలో కొన్ని నేర్చుకోకుండా పెద్దవాళ్ళం అయిపోయామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న ఝాన్సీ వాటి గురించే పెద్దలకు మాత్రమేలో చర్చించనున్నట్టు వెల్లడించారు. అయితే ఝాన్సీ యాంకరింగ్ లో సక్సెస్ఫుల్ గా దూసుకెళ్తున్న ఝాన్సీ నిజ జీవితంలో మాత్రం సక్సెస్ కాలేకపోయిందని చెప్పాలి. అయితే సినిమా రంగానికి చెందిన జోగి నాయన్ని పెళ్లి చేసుకున్న ఆమె అనంతరం ఆయనతో విడాకులు తీసుకుంది. ప్రస్తుతం ఝాన్సీ తన తల్లిదండ్రులు, కూతురుతో కలిసి జీవిస్తోంది. తన కూతురుతో ఎంతో సంతోషంగా ఉన్నానని, గత కొన్నేళ్లుగా తన వ్యక్తిగత జీవితం గురించి రకరకాల వార్తలు రాశారని చెప్పుకొచ్చారు. తనపై ఎన్ని రూమర్స్ వచ్చినా లెక్క చేయకుండా సంతోషంగా జీవితం గడుపుతున్నానని ఆమె తెలిపారు. ఆ కొత్త షోలో ఝాన్సీ బుల్లితెర ప్రేక్షకులను ఎంతలా ఆకట్టుకుంటుందో లేదో చూడాలి మరి. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా, అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.